दुब्बाक उप ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించిన సందర్భంగా కేపీహెచ్పీ బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బీజేవయం రాష్ట్ర నాయకులు ప్రీతం రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీతం రెడ్డి గురుప్రసాద్ మాట్లాడుతూ టీఆర్ఎస్ గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన చివరికి ధర్మమే గెలిచిందని పేర్కొన్నారు. ఎటువంటి అనుభవం లేని అభ్యర్థిని నిలబెట్టి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని అనుకున్న టీఆర్ఎస్ పార్టీ వక్రబుద్ధిని బీజేపీ పార్టీ తిప్పికొట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళా మోర్చా నాయకురాలు పాల్గొన్నారు. చెప్పుకుంటుంది ధర్మం గెలుస్తుందని ధర్మమే గెలిచింది. ఎన్ని వంకర బుద్ధులు చేసి సానుభూతి మీద ఎలక్షన్ గెలవాలనుకుంటారు, అయితే సుజాతమ్మ గారిని తీసుకొచ్చి మామూలు తెలివని తీసుకొచ్చి నిలబెట్టి ఏదో శవం మీద ప్యానల్ ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ. కానీ దీన్ని బీజేపీ తిప్పి కొట్టింది. అయితే రఘునందరావు గెలుపు ఈ యొక్క బీజేపీకి మలుపు అన్నట్టే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో ఈ యొక్క గెలుపు పెద్ద నాంది అవుతుంది. రాను ఎలక్షన్లో జీహెచ్ఎంసీ కాకుండా మరియు రాష్ట్రంలో జరిగే తర్వాత ఎన్నికల్లో కూడా బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడని, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతుందని ఇదే ఎలక్షన్ నుంచి నాంది వెళ్తూ ఏదైతే సవాల్ విస్తున్నాం ఈ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని. దుబ్బాక విజయం ఈరోజు మన కేసీఆర్ ఫ్యామిలీకి మొత్తానికి చెంపపెట్టు, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ మొత్తానికి చెంపపెట్టు. ఎన్నో రోజుల నుంచి వంశపాల జరుగుతుంది.